నెల్లూరు జిల్లా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు గురుమూర్తి వైసీపీ పార్టీ తరఫున 29వ తేదీ నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారని కాకారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు బలమైన అభ్యర్థులను ఎంపిక చేశారని సీఎం జగన్ అతి సామాన్యుడైన డాక్టర్కు అవకాశం ఇచ్చారని నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అధ్యక్షుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు ప్రగల్భాలు పలుకుతారని ఓడిన తర్వాత అక్రమాలు దౌర్జన్యాలు జరిగాయని చెబుతారని అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ లో టీడీపీ సింహాలు మూడు ఉన్నాయని తిరుపతి ఎన్నికతో నాలుగో సింహం జత కలుస్తుందని అంటున్నారని రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా ఏం చేస్తున్నాయని కాకాని ఎద్దేవా చేశారు. అందరూ టీకాలు వేసుకోనులా. తిరుపతి పార్లమెంట్ కి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు मुख्यमंत्री जगन मोहन रेड्डी गारी आशीस्सुल तो वैएसआर कांग्रेस पार्टी अभ्यर्थिगा डाक्टर गुरुमूर्ति गारु ई नेल 29वा तेदी अंटे सोमवारं तन नामिनेशन नी दाखल चेयनुन्नारु. गुरुमूर्ति गारु उदयं 9 गंटलकल्ला भारत राज्यांग निर्मात महनीयुडु बीआर अंबेडकर गारी विग्रहानिकि बीआर कॉलेज सर्किल दग्गर उन्नटुवंटि बीआर अंबेडकर विग्रहानिकि पूलमाल वेसी निवाळुलु अर्पिंचि अक्कडि नुंचि र्यालीगा वेल्लि नेल्लूरु जिल्ला कलेक्टरेट लो आयन तन नामिनेशन दाखलु चेयडं जरुगुतुंदि. काबट्टि 29वा तेदी वैएसआर कांग्रेस पार्टी नायकुलु कार्यकर्तलु सानुभूति परुलु जगन मोहन रेड्डी गारी अभिमानुलु अंदरू कूडा కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం 9 గంటలకల్లా గురుమూర్తి గారి నామినేషన్ ప్రారంభించేటువంటి బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకొని ఆయనకి ఆశీస్సులు అందించాల్సిందిగా